సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అవినీతి రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ప్రభుత్వ పనులపై కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్స్ సంస్థ ప్రతినిధులు రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జరిగిన పనుల రికార్డులతో పాటు ప్రభుత్వ పథకాల అమలు ఇతర అంశాలపై పరిశీలించారు. కొన్ని రికార్డులు సరిగా లేకపోవడంతో సమాచార హక్కు చట్టంలో భాగంగా రికార్డుల యొక్క జిరాక్సులను గ్రామ కార్యదర్శి సంతకంతో ఆ సంస్థ ప్రతినిధులు తీసుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల పనితీరును తెలుసుకునే అవకాశం దేశ పౌరులందరికీ ఉందన్నారు సంస్థ ఫౌండర్ మంచికట్ల అనిల్. నిధులను ఎలా ఖర్చు చేశారనే విషయాలను తెలుసుకున్నామని తమ దృష్టికి వచ్చిన అవగతవకలపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. ఈ రోజు రికార్డుల తనిఖీలో ఏదైతే లభిస్తుందో ఉదాహరణకి సీసీ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ లేదా హరితహారంకు సంబంధించిన మొక్కలు, అదర్వైజ్ సెంట్రల్ ఫండ్స్, స్టేట్ ఫండ్స్ ఆర్ ఏదైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ లాంటివి లేదా ప్రత్యేకమైన నిధులు లైక్ పల్లె ప్రగతి లాంటిది ఏవైతే నిధులు ఉంటాయో మరి ఆ యొక్క నిధులు అనేటివి మరి గ్రామానికి సరిగా వినియోగించారా లేదా అవినీతి జరిగిందా అవతకలు జరిగాయా లేదా వచ్చిన నిధులే రిటర్న్ వెళ్ళిపోయాయా అలాంటివి కూడా ఉంటాయి. సో నిధులు వస్తాయి కానీ ఖర్చు చేయరు అభివృద్ధి కోసం, అలాంటివి కూడా జరుగుతుంది, అది అలసత్వం అంటాము. ఏదైనా అవకతలు చేస్తారా అనే వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మన సంస్థ అనేది ఇక్కడ గ్రామ పంచాయతీ రికార్డు తనిఖీలు మొదలుపెట్టింది. ఎక్కువగా అవగాహన లేదు ఇప్పటికీ, అది 17.5 ఇయర్స్ అయిపోయింది, 17 సంవత్సరాలు అయిపోయింది ఇది వచ్చి. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేదు, ప్రజల్లోనే కాదు చెప్పాలి అంటే సమ్ గవర్నమెంట్ అఫీషియల్స్లో కూడా అవగాహన లేమితో ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రికార్డు తనిఖీల కార్యక్రమం జరిగింది.